నిజాయితీ. ఒకప్పుడు విదర్భదేశంలో దొంగతనాలు, దోపిడీలు చాలా హెచ్చుగా ఉండేవి. ఆ దేశపు రాజు యువకుడు. తన పరిపాలనలో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నందుకు చాలా విచారించాడు. రాజభటులు, రక్షక భటులు, తలారులు, దండనాయకులు ఎందరో ఉండి కూడా దొంగలను పట్టుకోవటానికి ఆసక్తులుగా కనిపించారు. దొంగలను తీవ్రంగా దండించినట్టయితే దొంగతనాలు అరికట్టవచ్చునని రాజుకు తోచింది. పట్టుబడిన ప్రతి దొంగను కొరత వేయవలసిందిగా రాజు ఉత్తర్వు చేశాడు. అతి చిన్న దొంగతనాలు చేసిన వారిని కూడా నిర్దాక్షిణ్యంగా కొరత వేయసాగారు. అయితే ఇందువల్ల దొంగతనాలు తగ్గకపోగా హెచ్చసాగాయి. ఇందులో గల రహస్యం ఏమిటో తెలుసుకుందామని రాజు పరదేశి ప్రయాణికుడిలాగా వేషం వేసుకుని ఒకనాటి అర్ధరాత్రి రాజనగరం నుంచి బయలుదేరి తెల్లవారేసరికి 5 కోసల దూరంలో ఉన్న ఒక పల్లె చేరాడు. రాజు రచ్చబండ వద్దకు వచ్చేసరికి అక్కడ ఊరి పెద్దలు కొందరు కనిపించారు. ఆయన కూడా అక్కడే కూర్చుని, "మీ దేశంలో దోపిడీలు, దొంగతనాలు చాలా ఎక్కువని విన్నాను. పాపం మీరంతా ఎలా బతుకుతున్నారు?" అని అడిగాడు. "ఉన్నవారికి దొంగల భయం గాని మాకేముంది నాయన. దివాణం వారు మమ్మల్ని ఏనాడో దోచేశారు," అన్నాడొక వృద్ధుడు. "రోజూ దొంగతనాలు జరిగినా ఒక్క దొంగ చిక్కడుట ఏమిటి వింత? మీ దేశపు దొంగలు చాలా నేర్పర్లల్లే ఉన్నారే," అన్నాడు రాజు. "పెద్ద దొంగలను దివాణం కాపాడుతుంది, చిన్న దొంగలను ప్రజలు కాపాడుతారు. దొంగలు చిక్కకపోవటానికి ఇంతకన్నా కారణం ఏమీ లేదు," అన్నాడు వృద్ధుడు. "చిన్న దొంగలంటే ప్రజలకెందుకు అభిమానం?" అని రాజు అడిగాడు. "వాళ్ళు పెద్ద దొంగల్లాగా నీతి మాలిన వాళ్ళు కారు. చిన్న దొంగలు నిజాయితీపరులు," అన్నాడు వృద్ధుడు. రాజు అక్కడి నుంచి కదిలి మరొక గ్రామానికి వెళ్ళాడు. ఆ గ్రామంలో ఏ పని చెయ్యకుండా నిర్విచారంగా కాలం గడిపే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని విచారించాడు. ఒక్క మనిషి ఉన్నట్టు తెలిసింది. రాజు ఆ మనిషి ఇంటికి వెళ్ళి, "అయ్యా, నేను పరదేశిని. ఈ దేశంలో న్యాయంగా దొంగతనం చేసుకుని జీవించామని వచ్చాను. సహాయం చేయగలరా?" అని అడిగాడు. "నేను దొంగనని ఎలా కనిపెట్టావు?" అని ఆ మనిషి అడిగాడు. "నేను కూడా దొంగనే కనుక మరొక దొంగను పోల్చగలను," అన్నాడు రాజు. "భేష్, నీవు నీతి నియమాలు పాటించినట్టయితే పైకి వస్తావు," అన్నాడు దొంగ. "మీ వెంట నన్ను ఒక్కసారి దొంగతనానికి రానివ్వండి. ఆ తర్వాత నా బతుకు నేను చూసుకుంటాను," అన్నాడు రాజు. "అయితే ఈ రాత్రి రాజుగారి ధనాగారానికి కన్నం వేద్దాం," అన్నాడు దొంగ. "అది ప్రమాదకరం కాదా? ఏ చిన్న ఇంటికో కన్నం వేయటం క్షేమం అనుకుంటాను," అన్నాడు రాజు. "చీచి, నువ్వెక్కడో పెద్ద దొంగలా మాట్లాడుతున్నావు. మనం చిన్న దొంగలం. ఆ సంగతి మరవకు. మనం పెద్ద ఇళ్లే దోస్తాం," అన్నాడు దొంగ. ఆ రాత్రి పొద్దుకగానే ఇద్దరూ బయలుదేరి అర్ధరాత్రికల్లా రాజనగరు చేరారు. "అయ్యా, ఈ దొంగతనంలో నాకెంత భాగం?" అని అడిగాడు రాజు. "ఇద్దరికీ చెరిసగం," అన్నాడు దొంగ. "నాకన్నా అనుభవం కలవారు కదా. మీరు హెచ్చు తీసుకోవటం న్యాయం కదా," అన్నాడు రాజు. "కాదు, మనం పట్టుపడితే ఇద్దరికీ సమానమైన శిక్షే వేస్తారు. అందుచేత దొంగిలించిన సొమ్ము సమంగా పంచుకోవటమే న్యాయం," అన్నాడు దొంగ. దొంగ యొక్క న్యాయబుద్ధికి ఆశ్చర్యపోతూ రాజు, "మీ మాట నమ్మవచ్చునా?" అని అడిగాడు. "నేను అబద్ధం ఆడలేను. అబద్ధాన్ని గురుదక్షిణగా ఇచ్చేశాను," అన్నాడు దొంగ. ఎవరికంటా పడకుండా దొంగ రాజును ధనాగారానికి చేర్చాడు. ఇద్దరూ లోపలికి వెళ్లారు. ఒక బంగారు భరిణలో 3 పెద్ద వజ్రాలున్నాయి. 3 వజ్రాలను ఇద్దరం సమంగా పంచుకోలేం. అందుచేత చెరొకటి తీసుకుని 3వది ఇక్కడే ఉంచేద్దాం. ఈ ఒక్క వజ్రాన్ని మీ దేశంలో అమ్ముకున్నావంటే బతికిన నాళ్ళు నీకు సుఖంగా వెళ్ళిపోతుంది," అన్నాడు దొంగ. ఇంకే వస్తువు ముట్టకుండా వారు బయటికి వచ్చేశారు. రాజు దొంగ వద్ద సెలవు పుచ్చుకుని తన భవనానికి వచ్చేశాడు. తెల్లవారుజామున పహారా వాళ్ళు ధనాగారానికి వేసిన కన్నం గమనించి మంత్రికి కబురు చేశారు. మంత్రి వచ్చి 2 వజ్రాలు మాత్రమే పోయినట్టు గ్రహించి 3వది జేబులో వేసుకుని రాజుతో, 3 వజ్రాలు పోయినవని చెప్పాడు. ఫలానా గ్రామంలో ఫలానా మనిషిని పట్టి తెప్పిస్తే దొంగతనం బయటపడుతుందని రాజు మంత్రితో చెప్పాడు. రాజభట్లు వెళ్ళి దొంగను పట్టి తెచ్చారు. "అయ్యా, నేను మరొక దొంగ కలిసి కిందటి రాత్రి రాజుగారి ధనాగారంలో నుంచి
రెండు వజ్రాలు దొంగలించి చెరొకటి తీసుకున్నాము. మూడవది మేము ముట్టనే లేదు. ఇదిగో నేను తీసుకున్న వజ్రం అంటూ దొంగ ఒక వజ్రం తీసి ఇచ్చాడు. వీడే మిగిలిన రెండూ ఎక్కడో దాచి ఉంటాడు. వీణ్ణి కొరత వేయించండి మహాప్రభు అన్నాడు మంత్రి. తొందరపడకండి, వీడితో కలిసి దొంగతనం చేసిన దొంగను నేను పట్టుకున్నాను. వాడు కూడా ఇలాగే చెప్పి తాను పుచ్చుకున్న వజ్రం నాకిచ్చాడు. ఇదిగో ఆ వజ్రం అంటూ రాజు తన జేబులో నుంచి రెండవ వజ్రం బయటికి తీశాడు. అయితే మూడవ వజ్రం తీసిన వాణ్ణి పట్టుకోవాలి, నాకొక మాసం గడువు ఇవ్వండి అన్నాడు మంత్రి. ఈ భాగ్యానికి మాసం గడువెందుకు? మూడో వజ్రం మీ జేబులోనే ఉండవచ్చు చూడండి అన్నాడు రాజు. మంత్రి వణుకుతున్న చేతులతో తన జేబులో ఉన్న మూడవ వజ్రం పైకి తీశాడు. రాజు మంత్రిని కొరత వేయించి మంత్రిస్థానంలో దొంగను నియమించాడు. దీవాణంలో పెద్ద దొంగలందరూ మారిపోయారు. ప్రజల జీవితం బాగుపడింది. దానితో చిన్న దొంగలు లేకుండా పోయారు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.